తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ టిఆర్ఎస్ నేతలే పోటీపడి మరీ ప్రకటనలు చేస్తుండడంతో జనాలు కూడా దీనిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయని కొందరు చెబుతుండగా జనంలోకి ఫీల్డర్లను వదిలి ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారని మరికొందరు వాదిస్తున్నారు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం కేటీఆర్ ను సీఎం చేసేందుకు రెండు ముహూర్తాలను ఖరారు చేశారని, అందులో ఏదో ఒక రోజు కేటీఆర్ కు పట్టాభిషేకం ఉంటుందని చెబుతున్నారు. ఫిబ్రవరి 18న సూర్యుడు జన్మదినంగా చెప్పుకునే రథసప్తమి రోజునే తాను సీఎం పదవి నుంచి తప్పుకొని కొడుకు కేటీఆర్ కు అప్పజెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 18 కలిసి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మాఘ పౌర్ణిమ ఫిబ్రవరి 27 కూడా మంచి ముహూర్తమని బ్రాహ్మణ పండితులు చెప్తున్నారంట. వాస్తవానికి మే నెల వరకు మూడాలు అయినప్పటికీ ఫిబ్రవరి 18-27 తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. ఫిబ్రవరి 16న వసంత పంచమి కావడంతో యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ రోజు సీఎం బాధ్యతలను కేటీఆర్ కు అప్పచెప్పక పోవచ్చు అని కూడా అంటున్నారు. ఆ ముహూర్తం దాటిపోతే కార్తీక పౌర్ణమి తరహాలో దివ్యమైన దినంగా భావించే మాఘ పౌర్ణిమ ఫిబ్రవరి 27 ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సంఖ్యాశాస్త్రం ప్రకారం 9తో ముడిపడి ఉన్నవి. స్పష్టమైన నిర్ణయం తీసుకునే ముందు చిన్నజీయ స్వామిని కూడా కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో కాకుంటే ఇక ఏప్రిల్ చివరి వరకు ఆకాల్సిందే. అలాంటి పరిస్థితిలో ప్లీనరీ వేదికగా చేసుకుని ప్రకటించాల్సి ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. వీలైన మేరకు రథసప్తమి ముహూర్తాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మార్పుపై స్వయంగా మంత్రులే బహిరంగకంగా కామెంట్ చేస్తున్నా కేసీఆర్ కేటీఆర్ సైలెంట్ గా ఉండడం ఈ కామెంట్లకు బలం చేకూరుస్తుంది.